నమస్కారం, డెన్నిస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఒంటేరు రాక వైసీపీలో కాక. మద్దూరుపాడులో ముదిరిన వివాదం పరిష్కారం చెప్పని మున్సిపల్ అధికారులు. ముందుకు కదలని స్టేడియం నిర్మాణం పనులు. శివారు ప్రాంతాల అభివృద్ధికి దూరం ఆరోపించిన పీడిఎస్ నేత భాస్కర్. చిలుక ఏకాదశి సందర్భంగా శివాలయంలో భక్తుల సందడి. వివరాలు. సోమవారం కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలికి రానుండటంతో కావలి వైసీపీలో కాక మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. కావలికి వస్తున్న ఒంటేరు తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించినట్టు సమాచారం. రామాయపట్నం పోర్టు కోసం కావలి నుంచి పాదయాత్ర చేపట్టి రాష్ట్ర వైసీపీ నాయకుల దృష్టిని ఆకర్షించారు ఒంటేరు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టుపై కీలక ప్రకటన చేయడం ఒంటేరు అభిమానుల్లో జోషి నింపింది. అనంతరం రామాయపట్నం పోర్టు సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలతో కలిసి ఒంటేరు ఆర్ఎన్పి అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనూహ్యంగా ఈ సమావేశానికి వచ్చిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొన్ని విషయాలపై ఆవేశంగా ప్రసంగించడం ఒంటేరుని ఇబ్బంది పెట్టింది. అప్పటి నుంచి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమైన పరిస్థితి ఏర్పడింది. ఆనాటి నుంచి ఒంటేరు మరో మాజీ ఎమ్మెల్యే కాడంరెడ్డి విష్ణువర్ధన్తో చేతులు కలిపి రాజకీయం చేయడం జరుగుతుంది. ఇటీవల కావలికి వచ్చిన సమయంలో కూడా తాను విష్ణువర్ధన్ రెడ్డి కూడా కావలి వైసీపీ ఎమ్మెల్యే రేసులో ఉన్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సమయంలో కూడా ఒంటేరు విష్ణు మాత్రమే ప్రత్యేకంగా జగన్ కలవడం జరిగింది. సోమవారం ఉదయం కావలికి ఒంటేరు వస్తుండటంతో అభిమానులు కూడా ఒంటేరు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో ఉద్దండిన కలిగి ఆనాథరెడ్డిపై 1999 జరిగిన ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందిన ఒంటేరు అప్పటి నుంచి పాత కావలి నియోజకవర్గంలో తమ ముఖ్య అనుచరులతో నేటికి సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2004 జరిగిన ఎన్నికల్లో ఒంటేరుకు టీడీపీ టికెట్ దక్కకపోయినా, ఆ తర్వాత జరిగిన 2 పార్లమెంట్ ఎన్నికల్లో మేకపాటపై ఒంటేరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా రాజకీయాల్లో కీలకంగానే ఉన్నారు. 2014 ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. ఉన్నత విద్యావంతులైన ఒంటేరు ప్రస్తుతం కావలి వైసీపీ టికెట్ కోసం చాప కింద నిలా తమ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి గెలుపుకు ఒంటేరు అవసరం కీలకం. 3 మండలాల్లో ఒంటేరు కొంత పట్టు ఉన్న సంగతి మేకపాటి మర్చిపోయే పరిస్థితి కాదు. ఈ పరిస్థితిలో సోమవారం ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలికి వచ్చి విలేకరుల సమావేశంలో ఏ బొమ్మ పేల్చడం కాక వైసీపీ నేతల్లో ఉంది. కావలి మున్సిపాలిటీ పరిధిలోని మద్దూరుపాడులోని శేషమ్మ ఇంటి నిర్మాణం విషయం రోజు రోజుకు ముదురుతుంది. ఒక వర్గం ఇంటి నిర్మాణాన్ని కొనసాగించాలని పట్టుబడుతుండగా మరో వర్గం దాన్ని ఎలాగైనా నిలిపివేయాలని ధోరణితో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తుంది. 2 నెలలుగా ఈ వివాదం కొనసాగుతున్న మున్సిపల్ అధికారులు ఈ విషయంలో ఒక నిర్ణయానికి కాలేకపోవడం విశేషం. ఈ ఇంటికి సంబంధించిన వివాదం రాజకీయ నాయకులు ప్రవేశించేయడంతో మున్సిపల్ అధికారుల కాళ్లకు బంధాలు పడినట్లు తెలుస్తుంది. ఒక వర్గం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుని నిర్మాణం కొనసాగించేదని చెబుతుండగా మరో వర్గం మాత్రం దాన్ని కూల్చివేయాలని కోరుతుంది. ఈ పరిస్థితి మద్దూరుపాడు గ్రామంలో వివాదాల కేంద్రబిందుగా మారింది. చూపించి ఎంత మేర వచ్చింది ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సార్. మీరు 24 గంటల లోపల కట్టుకుంటూ మీరు వదిలేయండి, దాటి కడుతుంటే ఇంత మేర కట్టారు. దాని విషయం మీరు మన కమిషనర్ గారు వాళ్ళకు నోటీస్ ఇచ్చారు, దానికి రిప్లై ఇచ్చారు, మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళా నోటీస్ ఏమని ఇచ్చారు? జరుపు కట్టుకోండి అని ఇచ్చేదానికి కోర్టుకు పోవడం ఎందుకు? వాళ్ళ స్థలం వదిలేసుకోం జరుపు కట్టుకోవాలి. ఏమంత నీడు అసలు అడుగు స్థలం గురించి మీరు అసలు అంత నీడేంది? ఇప్పుడు కావలి మున్సిపాలిటీ పరిధిలో ఇదే విధంగా మీరు చేస్తున్నారా? దీంట్లో భాగంగా మున్సిపాలిటీ వాళ్ళు 23-8 తేదీన కొంతమేర ఆక్రమించున్నారని చెప్పి పగలు కొట్టారు. ఆమె దాని మీద కోర్టుకు వెళ్ళేసి ఆమె ఉన్న 24 స్థలంలో ఆమె నిర్మించుకోమని కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆమె కట్టుకోకూడదని నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు కూడా ఆమె రిప్లై ఇచ్చింది. మా 24 పరిధిలోనే మేము కట్టుకుంటున్నాం, కోర్టు అనుమతి ప్రకారమే. దాటి కట్టుంటే ఒకవేళ ఎంత మేర కట్టున్నామో మాకు చూపిస్తే దాని ప్రకారం మేము జరుపుకొని కట్టుకుంటాం, లేదంటే మీరు మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకోమని నోటీస్ ద్వారా రిప్లై ఇచ్చినా కూడా మళ్ళా దానికి మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చి కావాలని వేధిస్తూ ఉన్నారు.
పేరు కొండపాడు ఒకటో వార్డు మాది పోతన కృష్ణ అనే వ్యక్తి కాలం ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారు. 10 మంది అందరికి ఉపయోగపడే దారి అది, ఆ దారిని ఆక్రమించుకుంటున్నాడు. ఇదేమని మేము అధికారులు తెలియపరిచి తీస్తాం కాలయాపన చేస్తానంటారు అధికారులు. ఆయన కట్టుకుంటున్న వెళ్ళిపోయాడు స్లాబ్ మట్టానికి. అందుకని మేము 2 డేస్ నిదర్శనం చేస్తున్నాం. అది ఆ పిల్ల తొలగించి దోమ క్లియర్ చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తున్నాం. ఈరోజు 5వ రోజు. కావల్లో స్టేడియం నిర్మాణం ముందుకు కాలడం లేదు. ఇటీవల స్టేడియంలో కొంత నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ స్టేడియం మధ్యలో నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి. గత 4 నెలల నుంచి పనులు నిలిచిపోవడంతో క్రీడాకారులు నిరాశ గురవుతున్నారు. శివారా ప్రాంతాల అభివృద్ధి గురించి మున్సిపల్ పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని పీడీఎస్ నాయకుడు కె భాస్కర్ పేర్కొన్నారు. శివారా ప్రాంతాలైన బాలకృష్ణారెడ్డి నగర్, చంద్రబాబు నగర్, ఇందిరామన కాలనీతో పాటు మరికొన్న ప్రాంతాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కావలపట్నంలో దాదాపు ఇందిరమ్మ ముసునూరు కాలనీకి సంబంధించి 2000 ఇళ్లకు పైగా ఉన్నాయి. ఈ 2000 ఇళ్లకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు లేవు. చిన్నపాటి చిరుజల్లులకు కూడా రోడ్లంతా కూడా బురదమైపోతూ ఉంది. పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి, దాని నిండా నీళ్లు ఉంటున్నాయి. దానివల్ల దోమలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజలు అనేక రకాలైనటువంటి అవస్థలకి గురవుతూ ఉన్నారు. కావలి మున్సిపల్ కార్యవర్గం మాత్రం ఇవేవి పట్టనట్టు మొత్తం కావలి ఏ వన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పైకి చెప్పుకుంటా ఉన్నారు. 175 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అని చెప్తా ఉన్నారు. తీరా చూస్తే ముసురూరు ఇందిరమ్మ కాలనీ కానివ్వండి, ఏకలవ్య నగర్ కానివ్వండి, బాలకృష్ణారెడ్డి నగర్ కానివ్వండి, ఈ మొత్తం కాలనీల్లో కనీస సౌకర్యాలు ఏదైతే ఉంటాయో, రోడ్లు, కరెంటు, మంచినీటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని కావలి మున్సిపల్ కార్యవర్గం తక్షణమే దీని మీద దృష్టి సారించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. వీళ్ళు కేవలం మీడియాలో ఇట్లా కావలి మున్సిపాలిటీ 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి అయిందని చెప్తా ఉంది, కానీ ఆచరణకు వచ్చేసరికి ఈ 3 కాలనీలు ఏదైతే స్లమ్ ఏరియాలుగా ఉంటున్నాయో ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి. నిన్న పడ్డటువంటి చిరుజల్లులకే మొత్తం రోడ్లన్నీ కూడా బురదమైపోయినాయి, బండ్లు రాలేకపోతున్నాయి, అట్లనే రవాణా సౌకర్యాలకు ఇబ్బంది అవుతూ ఉంది. అందుకని తక్షణమే ఈ 3 కాలనీలకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అవి కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కావలి మున్సిపాలిటీని మేము ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మొత్తం 3 కాలనీలో ఉన్నటువంటి ప్రజల దగ్గర మీరు పన్నులు కట్టించుకోవట్లేదా? పన్నులు కట్టించుకుంటుంటే వాళ్ళకి ఎందుకు అభివృద్ధి చేయరు? వాళ్ళ కనీస సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో ఎందుకు కల్పించరు? అవి కనుక మీరు కనుక కల్పించకపోతే రేపు రానున్న ఎలక్షన్లో ఏ పాలకవర్గ పార్టీని కూడా మేము ఆదరించము, ఎవరికి కూడా మేము ఓట్లేయము. అందుకని మీకు ఓట్లు కావాలంటే, మీకు పన్నులు కావాలంటే మాకు కనీస సౌకర్యాలైనటువంటి రోడ్లు, కరెంటు, మంచినీరు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోడికొత్త డ్రామాలు ఆడుతున్నారని జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి సోదరుడు చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి కావలిలో ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షపై తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశంలో వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బేదా మస్తారావు తదితరులు పాల్గొన్నారు. ఫిషింగ్ హార్బర్ అయినా, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అయినా,
ఆగ్రాన 6,000 కోట్ల పెట్టుబడితో వచ్చే పేపర్ ప్రాజెక్ట్ కూడా ఎక్కడ వస్తుందంటే కావల్ నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో వచ్చే పరిస్థితి. మీకు జరిగిన అభివృద్ధి 50,000 60,000 కాగిపోయిన కావల కాలువ 99,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే కాలువల మీద వాళ్ళు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఇవన్నీ నిరంతరం కావల్ నియోజకవర్గం అభివృద్ధి చేశారు. దాంట్లో నేను ఒకటైతే చెప్పగలను, లాస్ట్ 10 ఇయర్స్లో జరిగిన దానికంటే నెల్లూరు జిల్లాలో ఈ 4 సంవత్సరాల్లో 4 టైమ్స్ ఏ గ్రామమైనా తీసుకోండి 4 ఇంతలు అభివృద్ధి చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. మస్తానాయకుండే గుడ్విల్తో మస్తానాయకుండే సంబంధాలతో అపోజిషన్ ఎమ్మెల్యేగా కూడా మ్యాక్సిమం నిధులు తెచ్చి కావలి నియోజకవర్గం అభివృద్ధి చేసిన నాయకులు మస్తాను. పోరాటం మొదలుపెట్టినా ఏదైనా సత్తా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు నేషనల్ ఫ్రంట్ అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా ఏ రోజైనా మనం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాం. కానీ ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా ఎవరు ఆశించని పరిస్థితి మీరందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ధర్మ పోరాటం రాష్ట్రమంతా ధర్మ పోరాట దీక్షలు మనం చేసుకుంటూ వస్తున్నాం. మన కడపలో జరిగింది, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్, కడప చరిత్రలో ది ఫస్ట్ టైం అంత పెద్ద క్రౌడ్ ప్రభుత్వంలో సభ ఏర్పాటు చేస్తే భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది కడపలో మీ సొంత జిల్లాలో. కారణం పట్టిసీమ నీళ్ళకు తెచ్చిపెట్టి లాస్ట్ ఇయర్ 142 టీఎంసీలు మనం పొత్తిరెడ్డిపాడు నుంచి డ్రా చేస్తే 43 టీఎంసీలు కడప జిల్లాలో నీళ్లు రిజర్వాయర్లో పెట్టాము. గండికోట అయినా లేకపోతే బ్రహ్మసాగర్ అయినా మీకు పులివెందుల్లో జగన్మోహన్కి సొంత నియోజకవర్గంలో మా సతీష్ రెడ్డి ఎమ్మెల్సీ గడ్డం పెంచుకొని 400 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక్క తలం కొట్టి తెప్పించి ఆ పైడిపాడం చిత్రవర్తి రిజర్వాయర్లో పులివెందుల నియోజకవర్గంలో నీళ్లు రిజర్వాయర్లో పెట్టే పరిస్థితి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తున్నా. అందుకే ఈరోజు కడపలో పెద్ద ఎత్తున రాజకీయంగా మార్పులు వస్తూ ఉన్నాయి. రేపు ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి మనం చేసుకుంటున్నా. ఈరోజు నెల్లూరు జిల్లా పోయినసారి మనకి తక్కువ సీట్లు వచ్చాయి, కానీ ఎక్కడో పొరపాటు జరిగాయి. ఆఖరా రోజు 19వ తేదీ లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్లు అయితే 4 సీట్లు 18వ తేదీ రాత్రి ఇచ్చాము 9 గంటలకు. ఉదయాన విమానంలో హైదరాబాద్ నుంచి మీ రేణిగుంటకు పోయి నామినేషన్ ఇస్తే పరిస్థితి వచ్చింది. లేకపోతే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. పార్లమెంట్ మెంబర్స్ కూడా ఆలస్యంగా నిర్ణయం తీసుకోవటం, 2 పార్లమెంట్లు 13,000 14,000 ఇక్కడున్న ఒంగోలు పార్లమెంట్ 12,000తో 3 సీట్లు కలిసి 30,000 ఓటుతో మనం 3 పార్లమెంట్ సీట్లు పోగొట్టుకున్నాం. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా మన కార్యకర్తలు ఈ పని చేసాము, మీకు ఈ సిమెంట్ రోడ్లు వేసాము, మీ చెక్ డ్యామ్ కట్టాము, మీ యొక్క వంక వాగు. జిల్లా మంత్రి సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడిన వైసీపీ నాయకులు కనుమలపూడి వెంకటనారాయణ కళాయిలు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మరోసారి సోమిరెడ్డికి ఓటమి తప్పుతున్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కావలిలో తెలుగుదేశం యొక్క సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిది కోడి కత్తని, ఆయనది అదొక పెద్ద హత్యా ప్రయత్నం అని చెప్పానని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన పులిబిడ్డ కాబట్టి ఆ యొక్క ఉదంతం అక్కడ జరిగిన తర్వాత అక్కడ ప్రథమ చికిత్స చేయించుకొని ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయి హాస్పిటల్లో చేరడం జరిగింది. అదే సోమిరెడ్డి గారు మీరు కానైతే ఆ కోడిలాగా కొట్టుకొని అక్కడ పడిపోయి ఉండేవాళ్ళు. ఆ చిన్న దెబ్బకి పులివెందుల పులిబిడ్డ కాబట్టి ఆయన నిగ్గగలిగినాడు. చాలా సిగ్గుచేటు. మీరు పెద్దవాళ్ళు అయ్యుండే 5 మాటలు ఓడిపోయినటువంటి నాయకులు అయ్యుండే మీరు మాట్లాడడం అనేది ఈరోజు చాలా సిగ్గుచేటు. ఎందుకనంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలిపిరికాడ బాంబు వ్యవహారం జరిగితే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన యొక్క సానుభూతి కానీ ఆయన యొక్క వ్యవహారం కానీ ఆ రోజు మీకు అందరికీ తెలియదా? మాట్లాడితే రాబోయే రోజుల్లో
చిలుక ఏకాదశి సందర్భంగా కావలి శివాలయం భక్తులతో సుందరంగా మారింది. పలువురు మహిళలు కార్తీక దీపారాధన చేయడం జరిగింది. శివాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కావలి గీతా మందిరంలో తెలుగు సాహిత్య విద్యార్థులలో ఆదివారం రాత్రి కవితా పోటీలు జరిగాయి. పలువురు తమ కవితలను వినిపించారు. ప్రత్యేక దినోత్సవం ఈరోజు పెండా దినోత్సవం కదా, పురుషుల దినోత్సవం మాకెందుకు లేదని ప్రశ్న. మానవ హక్కుల దినోత్సవం ఒకటి ఉందిగా జవాబు. ఎందుకు ఈ వాదన అంటూ నవంబర్ 19వ తేదీ పురుషుల దినోత్సవాన్ని జరపాలనేది ఐక్యరాజ్య సమితి. అందుకోండి అభినందనలు అయ్యలార అన్నదమ్ముల, అందుకోండి అభినందనలు అయ్యలార అన్నదమ్ముల. పురుషుల దినోత్సవాన్ని మనుషులందరికీ మహోత్సవంగా, పురుషుల దినోత్సవాన్ని మనుషులందరికీ మహోత్సవంగా మనమంతా కలిసి జరుపుకుందాం, శుభకామనలు అందిద్దాం. లింగ వివక్షకు చెల్లు చీటి ఇచ్చేద్దాం, లింగ వివక్షకు చెల్లు చీటి ఇచ్చేద్దాం. అందరం సమానమని అంటాం. స్త్రీ పురుషులు ఒకరికొకరు ఇంటి పనులు వంట పనులను, స్త్రీ పురుషులు ఒకరికొకరు ఇంటి పనులు వంట పనులను చెలిసగంగా పంచుకుందాం. పిల్లల పెంపకం అనే కళకు మెరుగులు దిద్దుదాం, పిల్లల పెంపకం అనే కళకు మెరుగులు దిద్దుదాం. పరిపూర్ణ వ్యక్తిత్వాలను వ్యక్తిత్వాల రూపాన్ని తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా డెన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.